తమ్ముడా దిగాలమా ఆ ఫ్యాన్ దగ్గర దిగాలి అందరు దిగాలి మైక్ దగ్గర దిగాలి అందుకే వినపడడం లేదు అందరు దిగాలి జెండాలంతా మర్చి పెట్టుకోండి మళ్ళా మీటింగ్ అయిన తర్వాత జెండా ఎగరేద్దాం ప్రస్తుతం ఎనకనలు గెలపడాలి అన్ని జెండాలు దించి పట్టుకోవాలి నేను ఇక్కడ మీటింగ్ పెట్టింది మీ ఉత్సాహాన్ని చూడడానికి ఇక్కడి నుంచి మీ ఇంటికి మీరు ఒక సందేశంతో వెళ్ళాల్సిన అవసరం ఉంది జెండా దియాలి దిగాలి మీరు కూడా దిగాలి అన్ని మైకులు క్లియర్ కావాలి దిగండి తమ్ముళ్ళు మీరు కూడా అందరు దిగాలి ప్లీజ్ దయచేసి మీరు కూడా దిగేయండి ఏ మీరు కూడా దిగాలి అందరు దిగాలి ఇనాల మీరు మా తమ్ముళ్ళు చాలా మంచోళ్ళు బంగారు తమ్ముళ్ళు దిగండి దిగేయాలి మైక్ పని చేయదు లేకపోతే మైక్ పని చేయకపోతే నాకు మూడ్ రాదు మీకోసం అందరినీ ఇబ్బంది పెట్టదని దిగండి చెప్తే వినాల ఏ ఆ తమ్ముడు లాగడు కిందికి నెక్స్ట్ ఫేజ్ అదే జరుగుతుంది లాగుతారు వాళ్ళు లాగించుకోవడం గౌరవ దిగడం గౌరవ దిగేసేయండి మీరు కూడా దిగవు దిగండి తమ్ముళ్ళు వాళ్ళు దించండి మర్యాద దించేయండి దిగండి దిగండి చెప్పాను ఏ మీరు కూడా దిగండి ఎందుకంటే మనం మీటింగ్ చేయపడి ఇది చూస్తే చాలా మీటింగ్లు అడ్రస్ చేశారు కానీ చాలా సార్లు వచ్చారు కానీ ఈసారి మీలో ఎక్కడా లేని ఉత్సాహం పట్టుదల రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలనే తపన ఉంది మీలో అందుకనే మీరందరూ ఒకసారి చూస్తే ఆ రోజు నేను ఒక ఐటీ మన పిల్లల్ని చదివిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని మా తల్లులందరికీ మీటింగ్లు పెట్టి చెప్పాం మీ పిల్లల్ని చదివించండి బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది బాగా డబ్బులు సంపాదిస్తారు తిరిగి మీ అందరికి సహకరిస్తారు తల్లిని తండ్రిని చూసుకుంటాను ఆ రోజు చెప్పా వరప్రసాద్ ఈ రోజు మీరు చూస్తే అమెరికాలో ఉండే అమెరికన్స్ కంటే ఆస్ట్రేలియాలో ఉండే ఆస్ట్రేలియన్స్ కంటే బ్రిటన్ లో ఉండే కంటే ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే వాళ్ళు మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అదే ఈ రోజు నేను అడుగుతున్నాను మా ఆడబిడ్డలకు రిజర్వేషన్లు పెట్టా నేను ఆ రోజు ఆ పిల్లల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది అందరూ కూడా మగ పిల్లలతో సమానంగా ఆడపిల్లలు కూడా రోడ్డు మీదకి రావాలి అప్పుడే మీకు ఒక ధైర్యం వస్తుంది అప్పుడే మీరు అనుకుని సాధిస్తారు మీ గౌరవం పెరుగుతుందని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నా ఈరోజు నేను ఇచ్చినటువంటి ఒక ఈరోజు మీటింగ్ లోనే నా జన్మదినం కాబట్టి నేను ఒక సంకల్పానికి నాంది పలికాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరికం లేని సమాజాన్ని తయారు చేయాలని పేదవాణ్ణి సంపన్నులుగా తయారు చేయాలని పేదవాణ్ణి కోటీశుడుగా తయారు చేయాలనేది నా సంకల్పం ఏం తమ్ముళ్ళు సాధ్యమా అవునా కాదా సాధ్యమని మీరు నమ్ముతున్నారని అడుగుతున్నా నమ్ముతున్నారని చేతులు పైకెత్తండి నేను ఆ రోజు ప్రధానమంత్రి వాజ్పేయి గారికి చెప్పి ఈ సెల్ ఫోన్లు రాలా ఏంటి మైక్ ఎక్కడ ఇబ్బంది వస్తుంది దిగ దిగ దిగు దిగండి మీరు ఏ దిగమన్నా నిన్ను దిగు దిగాలి చెప్తే వినాలి ఏ దిగండి మీరు కూడా నీకు ఇంకెక్కడ ప్రాబ్లం ఉంది ఏ మీరు కూడా దిగారు చూసుకోండి
ఆ రోజు నేను ప్రధానమంత్రిని వాజ్పాయి గారు చెప్తే రెండు కంపెనీలు ఉన్నాయి వాళ్ళు షేర్స్ అన్ని ఉన్నాయి ఏ విధంగా చేస్తావంటే ప్రపంచమంతా టెక్నాలజీ వచ్చింది వాళ్ళకి కావాలంటే ప్రీమియం పే చేద్దామని ఆ రోజు నిర్ణయం చేసావు నేనే ఒక రిపోర్ట్ ఇచ్చా ఆ రిపోర్ట్ ప్రకారం ప్రైవేటైజేషన్ వచ్చింది తమ్ముళ్ళు ఈ రోజు మీరు చూస్తే 5G కూడా వచ్చి మీరు ఎక్కడున్నా పని చేసే అవకాశం వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ ఈ దేశానికి